పేదరికం ప్రతిభకు ప్రతిబంధకం కాదని నిరూపిస్తోంది ఆ బాలిక. జీవం ఉట్టిపడే చిత్రాలతో సూపర్లను కట్టిపడేస్తోంది. జిల్లా రాష్ట్ర స్థాయి బహుమతులతో పాటు అనేక రికార్డులను సొంతం చేసుకుంది. చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఏకాగ్రతతో బొమ్మలు గీస్తున్న ఈ బాలిక పేరు లీలాశ్రుతి. కోనసీమ జిల్లా రావులపేటలో జన్మించింది. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తండ్రి వీర్రాజు ఇంటింటికి తిరిగి పాలు పోయడంతో పాటు కొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. తల్లి రాజేశ్వరి గృహిణి. లీలాశ్రుతికి చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 5వ తరగతిలోనే ఓ పోటీలో పాల్గొని బహుమతి సాధించింది. చిత్రలేఖనంలో లీలాశ్రుతికి ఉన్న ఆసక్తిని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రోత్సహించారు. డ్రాయింగ్ మాస్టర్ సత్యానందం వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చిత్రాలు గీయడంలోని అనేక మెళకువల్ని నేర్చుకుని తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. మా పాపకి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం అండి. 5వ తరగతి కాడి నుంచి డ్రాయింగ్ బాగా వేస్తుంది, బాగా వేస్తుందని నేను గమనించి మందపల్లి సత్యనారాయణ సార్ దగ్గరికి జాయిన్ చేశానండి. ఆ సార్ దగ్గర మెలకులు ఎక్కువగా నేర్చుకున్నదండి. డ్రాయింగ్ అన్నిటిలోని చాలా బాగా వేస్తుంది. ఆ డ్రాయింగ్ అన్నీ కూడా గిఫ్ట్లు బాగా వస్తున్నాయండి. 10 దాంట్లోని ఫస్ట్ సెకండ్ బహుమతులు తెచ్చుకుంటుందండి ఏ డ్రాయింగ్ వేసినని. నా దగ్గర జాయిన్ అవగానే లీలాశ్రుతిని నేను కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత తను చేసే ఒక గొప్ప విషయం ఏంటంటే ఏదైనా ఒక మంచి బొమ్మ చూపించినప్పుడు ఆ బొమ్మని వెంటనే చేయడం తన ప్రత్యేకత. ఆ బొమ్మని ఒక విధంగా మనం ఒక టైప్లో చెప్తే ఒక 4 రకాలు తను క్రియేట్ చేసుకుని ఇంకా అందంగా తీర్చిదిద్దడం ఇంకో ప్రత్యేకత. కాబట్టి తనని నేనేమనుకున్నానంటే ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణం తనలో ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే మంచి ఆర్టిస్ట్గా లేదా బీఎఫ్ఏ కోర్స్ పూర్తి చేసి ఒక మంచి పొజిషన్లో తను చూడాలన్న ఆశయంతో తనకి ఇప్పటి వరకు తర్ఫీదు అర్జున్ జరిగింది. బెరుకు భయంతో చిత్రలేఖనం మొదలు పెట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బహుమతులు అవార్డులు సాధించింది. గతేడాది 66,000 ముత్యాలతో రామకృష్ణ పరమహంస చిత్రాన్ని 7 రోజులు శ్రమించి రూపొందించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. కాకినాడలో జీవ వైవిధ్య సంస్థ కోనసీమ చిత్రకళా పరిషత్తు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. లీలాశ్రుతి ప్రతిభకు మెచ్చి ఈ జనవరిలో మెగా రికార్డ్స్ సంస్థ స్వామి వివేకానంద అవార్డును అందించింది. విజయవాడలో స్ఫూర్తి అకాడమీ నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందింది. నేను 5వ తరగతి నుంచి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. నన్ను నా ఇష్టం చూసి మా తల్లిదండ్రులు సత్యానందం సార్ దగ్గర నన్ను జాయిన్ చేశారు. సత్యానందం సార్ దగ్గర నేను ఇప్పుడు మెళకువలు నేర్చుకుంటున్నాను. విజయవాడలో ఉమెన్స్ డే గురించి పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ అలాగే స్ఫూర్తి ఆర్ట్ అకాడమీలో కూడా పార్టిసిపేషన్ చేశాను. కాకినాడలో బయోడైవర్సిటీ అనే అకాడమీలో కూడా పార్టిసిపేట్ చేశాను. భద్రాచలంలో కూడా పార్టిసిపేట్ చేశాను. అందులో 1st 2nd రావడం జరిగింది. నాకు ఈ మధ్యకాలంలో రామకృష్ణ పరమహంస చిత్రాన్ని నేను గీయడం జరిగింది. రాజమండ్రి మఠం మఠ పెద్దకు మేము ఇవ్వడం జరిగింది. అది 66,600 పూసల ముత్యాలతో నేను చేయడం జరిగింది. వాళ్ళు ప్రోత్సహించి 10,000 బహుమతిగా ఇచ్చారు. నాకు ఎక్స్ ఫ్యాక్టరీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, డార్లా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆక్సిజన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం జరిగినాయి. భవిష్యత్తులో ఆర్టిస్ట్ అవ్వాలని నేను బీఎఫ్ఏ చేసి ఆర్టిస్ట్ అవుదామని అనుకుంటున్నాను నేను. లీలాశ్రుతి భవిష్యత్తులో చిత్రకళకు సంబంధించిన కోర్సులు చేసి తన ప్రతిభను చాటాలి అనుకుంటోంది.